నమస్కారం అండి. నా పేరు పోగంటి శ్రీరామ్ ప్రసాద్. ఇందుపల్లి విలేజ్, ఉండూరు మండలం, కృష్ణా జిల్లా. నా వయసు 65 సంవత్సరాలు. నేను గత 40 ఏళ్ళ నుంచి వ్యవసాయం ఇంట్రెస్ట్తో వ్యవసాయం చేస్తున్నాను. 2014 నుంచి ఈ పాలకారి విధానంలో ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఆలోచన వచ్చింది. అప్పటికి మా కొన్ని కుటుంబాల్లో కానీ మా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ వాళ్ళకి చాలామందికి రసాయన ఎరువులతో తయారు చేసిన తినటం వలన క్యాన్సర్లో ఇటువంటి వ్యాధులు రావడంతో ఆలోచన వచ్చి పాలకేరి గారి పుస్తకాలు చదవటం, అలాగే మన రైతు నేస్తాం వెంకటేశ్వరరావు గారు పెట్టిన స్కూల్లో ఆదివారం వెళ్ళటం, మేము పండించే వరి, మినుము, పెసర వీటి మీద అవగాహనతో కొంత ఈ వ్యవసాయానికి ముందలకు వచ్చాము. ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆర్ఎన్ఆర్ అనే వెరైటీని ఎంచుకుని చేస్తున్నాము. దానివల్ల రైతులు కూడా, కొంత కస్టమర్లు కూడా ఎక్కువ మంది తింటానికి ఇష్టపడుతున్నారు. ఇది వరి వ్యవసాయం పైన మినుము పెసరేస్తాము. తర్వాత చేరిని ఖాళీగా ఉంచకుండా ఆచ్ఛాదన చేస్తాం. ఏదోటి పిలిమెసర వేయటము, ఓరి గట్టి కప్పడం ఏదోటి చేసి ఆ సూక్ష్మజీవులు కానీ వనపములు కానీ ఇటువంటివన్నీ కూడా వాటికి పెరగడం కోసమని పైకి వస్తాయని మేము, అలాగే చెరుకు పొట్టు ఒకటి, చెరుకు ఆకు ఒకటి కప్పుతాము. ఆ విధంగా భూమిని తయారు చేసుకోవడం జరిగింది. తర్వాత మాకు నిదానంగా ప్రతి సంవత్సరం 2-3 బస్తాల తేడాతో దిగుబడి వస్తుంది. మాకు ఇంకా 2 ఏళ్ళలో అసలే ఆవులతో కూడా పని ఉండదు అనుకుంటున్నాము. ఇలాగే పిల్లిమేసర, జనుము, జీలగ ఇటువంటి క్రాప్లు వేసి వదిలేస్తే ఒట్టి రోజుల్లో మిగతా రోజుల్లో మేము ఇవన్నీ పండించుకున్నా మాకు దిగుబడులు బాగా వస్తాయని ఆశిస్తున్నాము. నాది 8 ఎకరాల సొంత భూమి. దీంట్లో ఆర్ఎన్ఆర్ 150/48 తెలంగాణ సోనా. దీన్ని 5 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాం. ఇది వేసే ముందల మే నెలలో మీ నవధాన్యాలు, జనుము, జీలగ, పిల్లిమిసర, ఆవాలు అటువంటి 9 రకాల విత్తనాలతో దీంట్లో బలానికి క్రాప్ వేస్తాము. ఒక 30 రోజులు అయినాక వాటి నేలలో కలి దున్నేసి తర్వాత దీనికి సీడ్ పోసి సీడ్తో ప్లాంటేషన్ చేస్తాం. దీన్ని ఇది మంచి షుగర్ తక్కువ ఉండ, గ్లూకోజ్ శాతం తక్కువ ఉండ వెరైటీ. దీన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దీన్ని జూన్ నెలాఖరులో సీడ్ పోసి జూలై ఆఖరిలో దీన్ని ప్లాంటేషన్ 25 రోజుల నాటినే అట ఊడుస్తుంది జరుగుతూ ఉంటుంది. ఇంతకు ముందు సాళ్ళు పద్ధతిలో ఊడిసాము, తర్వాత మిషన్తో ఊడిసాము 1 సంవత్సరం. అలా రకరకాలుగా చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు కొంచెం ఈ సంవత్సరం మట్టికి మామూలుగా మాన్యువల్గా చేసాము. అయితే క్రాపు ప్రతి సంవత్సరం 2-3 బస్తాలు తేడాతో మాకు దిగుబడి వస్తుంది. గతంలో ఫస్ట్లో 20 బస్తాలు వచ్చింది, తర్వాత 22-23 అట్ట వచ్చింది, లాస్ట్ 27 వచ్చింది. ఈ సంవత్సరం 30 బస్తాలు అవుతుందని ఆశిస్తున్నాం. నాటినాక మేము ఒక 15 రోజులకి నీరు పెట్టేటప్పుడు నీటిలో జీవామృతం, మాకు ఆవులు ఉన్నాయి, ఆవుల నుంచి జీవామృతం తయారు చేస్తాం. బోరు నీళ్ళు కాడ చేసి ఆ నీటిని 15 రోజులకు ఒక్కో మడికి ఒక్కో ఎకరానికి ఇస్తూ ఉంటాము. అలా మేము ఇప్పుడు క్రాప్ తయారైపోయి హార్వెస్టింగ్ వచ్చే వరకు, కోసే వరకు కూడా ఇస్తూ ఉంటాము. ఇప్పుడే గత 15 రోజుల నుంచి ఆపేసాము, నీరు పెడతాం. అలాగే మధ్యలో ఈ కషాయాలు స్ప్రే చేస్తాము. వీటి ఏంటంటే మామూలుగా కెమికల్ వ్యవసాయంలోనేమో వచ్చినాక మందులు కొడతారు. దీంట్లో ఏంటంటే అడ్వాన్స్గానే మనం వేప నూనె అలాగే కషాయాలు అన్నీ కూడా సిద్ధం చేసుకుని స్ప్రే చేస్తూ ఉంటాము. దానివల్ల ఏంటంటే మాకు చీడపీడలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరం కెమికల్ వ్యవసాయాల్లో చాలా మానుగాయ అనేది వచ్చింది. మాది మరి మా దాంట్లో చాలా తక్కువ, రేర్గా ఉంది కానీ చాలా తక్కువ కింద లెక్క మా దాంట్లో. దీన్ని మేము జూలైలో ప్లాంటేషన్ చేసినాక జీవామృతంతో పాటు ఏం చేస్తామంటే ఒక 10-15 రోజులకి అజుల్లా అనే దాన్ని మేము దీంట్లో వదిలేస్తాము. ఎకరానికి ఒక 1/2 కేజీ కడిగి అది నిదానంగా డెవలప్ అయ్యి ఇలా పెరిగిపోయి ఇది నత్రజని ఇస్తుంది. దీనివల్ల పైరు ఏపుగా రావటం బాగుంటుంది. ప్రతి సంవత్సరం కూడా దీన్ని మేము వదలటం జరుగుతూ ఉంది.
దీని పంటకాలం 120 రోజులు జూన్లో ప్లాంటేషన్ అంటే నాటు వేసినా నవంబర్లో వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ ఇది క్రాప్ కట్టింగ్ కి రెడీగా ఉంది మనకి వాతావరణాన్ని బట్టి దీన్ని ఇంకో 20 రోజులు ఆపుకున్నా కూడా ఇది ఆగుతుంది దీని కారణం కూడా ఇంకా పచ్చిగా ఉంది ఇవాళ కోసినా దీన్ని కోసుకోవచ్చు హార్వెస్టింగ్ చేయొచ్చు ఇది నత్రజని తక్కువ తీసుకోవడంలో కూడా క్రాప్ చాలా నీట్గా ఉంది ఈ ప్రకృతి వ్యవసాయానికి కాలో నీరు అందుబాటులో ఉండకుండా నీరు పెట్టకుండా మాకు ఈ బోరు 120 అడుగులు మాకు 365 రోజులు వాటర్ బాగానే వస్తుంది ఈ వాటర్ తోనే మేము ఈ వ్యవసాయం చేస్తున్నాము ఈ వాటర్ వలన మాకు ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు కాలో నీళ్ళలో కలుషితాలు అలాగే కెమికల్స్ అన్నీ కలుస్తాయి అనే ఉద్దేశంలో వాటి జోలికి పోకుండా మేము ఈ బోరు వాటర్తోనే వ్యవసాయం చేస్తున్నాం ఇది 5 సెంట్లో ఈ చెరువు తవ్వడం జరిగింది దీంట్లో కొన్ని రకాల చేపలు వేసాము ఇది మేము ఇంటిలో వాడుకుంటాం వరకు ఈ పదార్థాలు వేయకుండా ఈ అప్పుడప్పుడు కొంచెం ఆవు పేడతో వేస్తూ ఉంటాం అలాగే ఏమన్నా తవుడేస్తాం తప్ప మాకు వచ్చే నూకలు ఉంటాయి నూకలు వేస్తాము వేరే వేయకుండా ఈ మేము ఇంట్లో వాడుకుంటాం కోసమని చిన్నది బయటి కొనుక్కోకుండా ఉపయోగపడుతుందనే ఉద్దేశంలో దీన్ని వాడుతున్నాం ఆరోగ్యపరంగా కల్తీ లేకుండా ఉంటుందని ఇంత దీన్ని మా వరకే ఉపయోగించుకుంటున్నాం ఇది దేశీయ వెరైటీ పాత రోజుల్లో మా తాతల వాళ్ళు తిన్న వెరైటీలు ఇది రత్నచోడి దీన్ని కనుమరుగైపోతుంటే దీన్ని కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ వెరైటీని కూడా మేము ఒక 5 సెంట్లో ఈ విత్తనాల కొరకు చేయటం జరిగింది ఈ ఈ సంవత్సరం ఈ వెరైటీ బాగానే మాకు కనపడుతుంది ఇంకో నెక్స్ట్ ఇయర్ కూడా చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం ఇది ఇది వేరే రకము ఇది సిద్ధి సన్నాలని దీన్ని కూడా 5 సెంట్లో విత్తనాల కోసం డెవలప్ చేయడం కోసం వేసాము సన్న రకం ఇది తింటాక బాగుంటుంది ఇది ఇది పాత పద్ధతిలో పాత వరి కిందే వస్తుంది ఇది దీన్ని సన్న గింజ బాగా చాలా ఇది 130 రోజుల పంట ఇది ఇంకొక 10-15 రోజులకి హార్వెస్టింగ్కి వస్తుంది ఇది మాకు ఈ రెండు వెరైటీలు నచ్చినాయి కాబట్టి వీటిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో పెట్టాము రెండు కూడా కంకి చూస్తే చాలా బాగున్నాయి ఎటువంటి కంకిలో పవర్ కూడా లేదు కాబట్టి వీటిని డెవలప్ చేయాలని మేము నిర్ణయించుకున్నాం ఈ ప్రకృతి వ్యవసాయంలో పాలేకర్ గారి విధానంలో ముఖ్యంగా కావాల్సింది నాటావు దానికోసం నేను రెండు ఆవులను కొన్నాను అవన్నీ కూడా ఇప్పటికి 4 సంవత్సరాల్లో ఒక 10 ఆవులు పుట్టినాయి వాటితోనే వ్యవసాయం చేస్తున్నాం వీటిని కూడా పాలు ఏమి పెద్దగా ఆశించాం మా వరకు ఏదో కొంచెం తీసుకుని దోళ్ళకు వదిలేస్తాం ఈ ఎవరన్నా అడిగితే పూజలకి వాటికి కొంచెం ఇస్తూ ఉంటాం మాకు ఈ షెడ్ వేస్తే 2 లక్షలు అయింది అట్లాగే ఇప్పుడు చాలక వేరే ఇంకో షెడ్ వేయటా కూడా ఆలోచిస్తున్నాం ఈ ఆవులు వచ్చిన కాడి నుంచి మాకు కూడా ఆరోగ్యం బాగుంది దీంతోనే మేము అభివృద్ధి చెందుతున్నామని ఆశిస్తున్నాం ప్రస్తుతం మొట్టమొదటి 2 సంవత్సరాల మటుకి ఈ మార్కెటింగ్ సమస్య వచ్చింది
దాన్ని మేము కొంతమందికి తెలిసిన వాళ్ళకి బంధువులకి ఫ్రెండ్స్ కి అందరూ కూడా తల ఒక కేజీ ఉచితంగా ఇచ్చి వాళ్ళ ఇష్టం అయితే తీసుకోమని మేము చెప్పడం జరిగింది. వాళ్ళకి నచ్చి దాంతో చాలా మంది ఇప్పటికి మా వచ్చి పట్టుకెళ్తా ఉంటారు. తర్వాత షాప్ కూడా పెట్టాము ఎందుకంటే అన్ని రకాలు ఉండాలని. అయితే లాక్డౌన్ వల్ల దాన్ని తీసేయాల్సి వచ్చింది. ప్రస్తుతం అయినా సరే మా ఇవాళ మాకు ప్రోడక్ట్ కోసం చాలా మంది వస్తున్నారు. మేము అందించలేకపోతున్నాము. రాబోయే కాలంలో కొంచెం ఈ ప్రకృతి వ్యవసాయంలో ఎక్కువ విస్తరణ పెంచి అందరికి కూడా మంచి బియ్యము పప్పులు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాము. మనం బతికినంతకాలం ఆరోగ్యంగా బతకడం కోసమే ఇదంతా చేసేది. దీని మీద రూపాయి ఆపేక్ష లేదు. మన ఆరోగ్యం బాగుండాలి, పక్కన వాళ్ళ ఆరోగ్యం బాగుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము దీంట్లో ముందరికి వెళ్తున్నాము.